ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. శని అమావాస్య, శనివారము అమావాస్య. రేపు మీరు ఈ చిన్న చిన్న ఉపాయాలు చేయండి, ధన సమస్యల నుండి బయటపడతారు, అలాగే శనిదోషాల నుండి బయటపడతారు, పితృదేవతల యొక్క శాపాల నుంచి బయటపడతారు, అలాగే ధనరాబడి పెరుగుతుంది. ఎంతోమంది మిత్రులు రెగ్యులర్గా, గురువుగారు మేము చిన్న చిన్న పరిహారాలు చేస్తున్నాము, మాకు అనుకున్నంత ఫలితం రావడం లేదు, మేము జాతక పరిశీలన చేసుకున్నాము, శని మార్గదర్శనం నడుస్తుంది, నీచంగా శని భగవానుడు ఉన్నాడు, దానివల్ల ఇబ్బంది పడుతున్నాము, మాకు రత్నాలు పెట్టుకోమని చెప్పారు, మాకు ఆ ఓపిక లేదు, మాకు ఏదైనా పరిహారం చెప్పండి అని చాలామంది అడిగారు. ఈరోజు మీకు అతి తేలికైన, అంటే తేలికలో అతి తేలికైనవి పరిహారాలు చెప్తాను. ప్రయత్నపూర్వకంగా చేయండి, ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు. అమావాస్య రోజు ఈ చిన్న చిన్న ఉపాయాలు చేయడం వల్ల మీకు నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యల నుండి బయటపడతారు. ధన సమస్యల నుండి, ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు, శనిదోషాల నుండి బయటపడతారు, అలాగే పితృదోషాలు, పితృదేవతల కోపం ఏదైతే ఉందో అది కూడా శాంతించి మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది అమావాస్య రోజు చేయాలి. అలాగే మీకు ధనరాబడి పెరగడానికి, ధనలాభం కలగడానికి కూడా ఈ పరిహారాలు మీకు ఉపయోగపడతాయి. అమావాస్య రోజు ఈ చిన్న చిన్న ఉపాయాలు, అంటే చాలా చిన్నవి, పరిపూర్ణమైన నమ్మకంతో, విశ్వాసంతో ప్రయత్నం చేయండి, ఫలితం ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది, మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నం చేయండి. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసి సమయంలో చేయకూడదు, అలాగే ఆహార నియమావళి ఏమీ లేవు కాబట్టి మీరు ఫుడ్ గురించి భయపడమాకండి, అలాగే స్నానం గురించి కూడా ఎటువంటి నియమాలు లేవు. ముందుగా అమావాస్య రోజు ఉదయం మీరు స్నానం చేసే నీళ్ళల్లో గంగాజలం, మీకు పూజా వస్తువులు అన్ని వస్తువులు అమ్మే షాపుల్లో దొరుకుతుంది, కాస్త గంగాజలం కొని తెచ్చుకోండి. మీ కుటుంబ సభ్యులందరూ కూడా స్నానం చేసే నీళ్ళల్లో కొంచెం గంగాజలం కలుపుకొని స్నానం చేయండి. అలాగే కొంచెం గంగాజలం తీసుకొని మీ ఇల్లు మొత్తం చిలకరించండి ఇలా. తర్వాత మీ ఇంటి ముఖద్వారం, దర్వాజా దగ్గర బయట కొంచెం నీటిని చిలకరించండి. మాకు 4 దర్వాజాలు ఉన్నాయి గురువుగారు, 4 చేయాలంటే 4 చేయండి. అలాగే అమావాస్య రోజు మీ ఇంటి మెయిన్ దర్వాజా బయట పసుపుతో చక్కగా స్వస్తిక్ పైన, దర్వాజా పైన స్వస్తిక్ వేయండి. ఈ విధంగా చేయటం వల్ల పితృదోషాల నుండి బయటపడతారు. ఈ ఉపాయాన్ని ప్రతి అమావాస్యకు చేయండి, ఖచ్చితంగా కుటుంబ సభ్యులు ఎవరు చేసినా పితృదేవతల వల్ల ఇబ్బందుల నుంచి కొంతలో కొంత బయటపడతారు. అలాగే అమావాస్య రోజు రాత్రి కొంచెం నల్ల నువ్వులు తీసుకొని మీ తల చుట్టూ యాంటీ క్లాక్ వైజ్ 7 సార్లు తిప్పుకొని మీ ఇంటికి దక్షిణం వైపు విసిరేయండి. ఈ ఉపాయాన్ని ఇంటి బయట లేదంటే డాబా పైన చేయవచ్చు, ఇంట్లో మాత్రం చేయకూడదు. నల్ల నువ్వులు చాలామందికి భయం ఉంటుంది, భయం ఉన్నవారు మాత్రం చేయమాకండి, భయం లేకుండా చేయండి, శని భగవానుడి నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటుంటే అవి తగ్గుతాయి. అలాగే ఈ విధంగా చేయటం వల్ల మీరు ఎన్నో సంవత్సరాల నుంచి దిష్టిదోషం తగిలింది, తగ్గడం లేదు అని బాధపడుతూ ఉన్నవారికి ఆ దిష్టిదోషం తొలగిపోతుంది. అలాగే దీనివల్ల కలిగే ఇంకొక లాభం ఏంటంటే మీకు 4 వైపుల నుండి ధనం అనేది వస్తుంది. 4 వైపులు అంటే 4 దిక్కులని కాదు, సంపాదనలో మీరు చేస్తున్న పనుల్లో ఏ పని చేసినా కొంత సఫలీకృతం అవుతారు. అలాగే అమావాస్య రోజున సాయంత్రం ఇలా మట్టి ప్రమిదల్లో ఆవ నూనె పోసి, మళ్ళీ చెప్తున్నాను, ఆవాలతో చేసిన నూనె, ఆవ నూనె, ఇలా ఆవ నూనె తీసుకొని పోసి మీరు మీ గుమ్మం ఇంటి బయట ముఖద్వారం దర్వాజాకి 2 వైపులా పెట్టండి. ఈ విధంగా పెట్టి మీరు నూనెతో దీపారాధన చేసినట్లయితే అందులో మట్టి ప్రమిదలతోనే చేయాలి, ఇలా 2 వత్తులు ఒక్కొక్క ప్రమిదలో 2 వత్తులు వేయండి. ఇలా మీ ఇంటి బయట చేసినట్లయితే మీకు ఇంట్లోకి దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించవు, అలాగే శనిదోషాల నుండి బయటపడతారు, నెగటివ్ ఎనర్జీ నుండి బయటకు వెళ్ళిపోతుంది, అంటే మీ ఇంట్లో ఏదైనా నకారాత్మక శక్తి ఉండి ఇబ్బంది పడుతూ ఉన్నా బయటకు వెళ్ళిపోతుంది, పితృదేవతలు శాంతిస్తారు, దానివల్ల మీకు కుటుంబంలో కొన్ని శుభకార్యాలు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే
అమావాస్య రోజు ఒక రాగి చెంబులో కానీ రాగి గ్లాసులో కానీ నీళ్లు తీసుకోండి. దానిలో కొంచెం పంచదార కలపండి. నీళ్ళని ఈ నీళ్ళని తీసుకువెళ్ళి ఎక్కడైనా సరే రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టుకు పోయండి. ఆ తర్వాత మీరు పంచదార కలిపిన నీరు పోశారు తర్వాత మనసులో మీరు ఏదైతే పనులు చేస్తున్నారో ఆ పనులు పూర్తవ్వాలి, ఆటంకాలు తొలగిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. అలా మీరు అమావాస్య రోజు చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు పనుల్లో వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి, పనులు పూర్తవుతాయి, ధన సమస్యల నుండి బయటపడతారు, ధనలాభం కలుగుతుంది. ఈ ఉపాయాలన్నీ కూడా మీరు ప్రతి అమావాస్య చేయవచ్చు. ఇందులో మీరు ఏది చేయగలిగినా మీరు సమస్యల నుంచి త్వరగా బయటపడతారు. ఇవి పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేయండి, ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః.